నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలం 28 రోజుల తర్వాత ఉండి లెక్కింపును చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 3,43,68,091 రూపాయ కానుకల వివరాలు, అదేవిధంగా బంగారు 172 గ్రాములు, 400 మిలియన్ గ్రాములు, వెండి 10 కేజీలు, 350 గ్రాములు తదితర కార్యాచరణంతో కూడుక దేవాలయ శాఖ అధికారులు, అదేవిధంగా దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అందరు కూడుక ఈ శ్రీశైలం మల్లన్న స్వామి ఉండి ఆదాయ లెక్కింపు కార్యాచరణను చేపట్టడం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామిక దేవులను గత నెల రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ప్రజలు, యాత్రికులు, పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం జరిగింది. తది కార్యాచరణలోనే భాగంగా కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ రావడం చేతనే అధిక మొత్తంలో విరాళాలు స్వామివారికి చేరడం జరిగిందని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా మనకు ఉద్యోగస్తులు, అదేవిధంగా అందరూ కూడా పెద్ద సంఖ్యలో సెలవు దినాలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి రావడం, శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనార్థంలో భాగంగానే అధిక ఆదాయం వచ్చిందని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు తదితరులు అందరూ ఈ కార్యాచరణలో పాల్గొనడం జరిగింది. వచ్చినటువంటి ఆదాయం మొత్తం గుడి డెవలప్మెంట్కు, దేవాదాయ శాఖలో భక్తులందరి కొడుక చేసినటువంటి అనేక కార్యక్రమాలు, లడ్డు కౌంటర్ కానీ తదితర కార్యాచరణ డెవలప్మెంట్ కోసమే దేవాదాయ శాఖ అధికారులు వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది పర్యాటకులు తదితర వారి కార్యాచరణ వల్ల ఇలా భాగంగా ఉంది.